ఒక మర్చిపోలేని అద్భుతమైన అలాగే అందమైన లవ్ స్టోరీ కానీ ఇప్పటి వరకు ఈ సినిమాని సరిగ్గా డీకోడ్ చేస్తూ ఏ యూట్యూబర్ కూడా వర్క్ చేయలేదు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చేయలేదు అనుకోండి అది వేరే విషయం అయితే ఎవ్వరు ఈ మూవీలో ఉండే ఒక యూనిక్ పాయింట్ని డీకోడ్ చేయలేకపోయారని చెప్పి ఆ మూవీ యొక్క డైరెక్టర్ అయిన ఆనంద్ రంగ గారే ఆ మూవీలో ఉండే ఆ యూనిక్ పాయింట్ని డీకోడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట ఆయన చెప్పిన పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలోని ఒక మాట చెప్తాను సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే ఆలోచించకుండా లైక్ బటన్ మీద క్లిక్ చేసేయండి మామ మీరిచ్చే ఒక్కో లైకు నాకు ఊపిరి లాంటిది అనుకోండి అందుకే ఒక ఫైవ్ కే లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను చేసేయండి అలాగే కొంచెం ఒక మైల్ స్టోన్కి కాస్త దగ్గరగా ఉన్నాము కొత్త వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఒకసారి మా ఛానల్ విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాగా లాగైనట్టుంది కదా వై ఇంకా మొదలు పెడదామా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ ఆనంద రంగ గారు ఫేస్బుక్లోని కంప్లీట్లీ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నేను దాన్ని తెలుగులో అయితే అనువదిస్తాను ఓయ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వలేకపోయినా సరే ఏ రివ్యూవర్ అయినా మూవీలో ఉండే ఒక స్మాల్ డీటెయిల్ని గమనించుంటే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని సరే ఇప్పుడు నేను ఆ డీటెయిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓయ్ టైటిల్ యొక్క మీనింగ్ ని చెప్తూ ఆ రోజుల్ని నేను మళ్ళీ గుర్తు చేసుకుంటాను ఓయ్ అనే పదం ఆఫ్కోర్స్ అది మణిరత్నం గారి మూవీస్లోని హీరోయిన్ హీరోని పిలిచే ఆ విధానం నుంచి ఇన్స్పైర్ అన్న విషయమే అనుకోండి అయితే పరుగు మూవీకి నేనే ఆ టైటిల్ని సజెస్ట్ చేశాను అయితే విషయంలోకి వెళ్తే ఆ మూవీలోని హీరో వచ్చి హీరోయిన్ ఇంట్లోని బందీగా ఉంటాడన్నమాట హీరో బందీగా ఉండే షడ్ దగ్గరికి అంటే ఆ విండో దగ్గరికి హీరోయిన్ వచ్చి అతన్ని పిలిచి అక్కడే అతనితో మాట్లాడుతుంది అయితే పరుగు మూవీ చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే నేను ఓయ్ మూవీ కథని రాసుకుంటున్నాను అన్నమాట కథని రాసేటప్పుడు సంధ్య ఉదయ్ని ఓయ్ అనే పిలవాలి అన్న థాట్లోనే ఉన్నాను అదే కాకుండా ఓయ్ అనే పదంతోనే మన తెలుగు వాళ్ళు ఇంట్లో చాలా కామన్ గా అయితే పిలుచుకుంటూ ఉంటారు ఇది కాకుండా సినిమాలో కథ విషయానికి వస్తే ఉదయ్ యొక్క ప్రేమ కథ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సెవెన్న అతని పుట్టినరోజు నాడు మొదలవుతుంది ఆ రోజే ఉదయ్ మొదటిసారిగా సంధ్యాన్ని చూస్తాడు ఇంకా ఉదయ్ తండ్రి సంక్రాంతి సమయంలోనైతే మరణిస్తాడు అది సంక్రాంతి అని చెప్పడానికి అప్పుడు గాల్లో కైట్స్ ఎగరేస్తున్నట్టుగా ఒక షాట్ ఉంటుంది సినిమా మరోసారి చూస్తే అది మీరు గమనించచ్చు తర్వాత ఫోర్టీన్త్ ఫిబ్రవరి వాలంటైన్స్ డే రోజునే అందరూ రోజా పువ్వులు చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్తారన్నమాట సంధ్య తర్వాత హోలీ సీక్వెన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇట్స్ సమ్మర్ సంధ్య ఫ్రెండ్ యొక్క పిల్లలు సమ్మర్ వెకేషన్ అని చెప్పి సంధ్య ఇంటికి వస్తారు అండ్ దెన్ డైరెక్ట్ గా సంధ్య కళని నెరవేర్చడానికి వెళ్తున్న సమయంలోని షిప్ లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే అవుతాయి ఇంక తర్వాత సంధ్య ఇంటికి వచ్చిన తర్వాత సంధ్య తన ఇంట్లోని క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటారు తర్వాత ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెన్న ఉదయ్ సంధ్యని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తాడు అక్కడ ఒక మంచి దృశ్యాన్ని చూపించడానికి తీసుకెళ్తాడు అన్నమాట అలా ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఎయిట్న ఉదయ్ పుట్టినరోజు నాడు సంధ్య తన తుది శ్వాసను విడుస్తుంది అప్పటి నుంచి ఉదయ్ తన రోజుని సెలబ్రేట్ చేసుకోవడం మానేస్తాడు ఇది ఉదయ్ యొక్క ప్రేమ కథ మొత్తం ఒక్క సంవత్సరంలోనే జరుగుతుంది అందుకే ఓయ్ ఓ వై ఓ అంటే వన్ వై అంటే ఇయర్ వన్ ఇయర్ అని చెప్పడానికే ఈ మూవీకి ఓ అన్న టైటిల్ని పెట్టాను ఎంత టాలెంట్ని పెట్టుకొని మళ్ళీ ఇంకో సినిమా ఎందుకు డైరెక్ట్ చేయలేదు సార్ మరి మీరు అండర్ చెప్పి తీసిపడేస్తారు కదా అంటే అది ఫేస్బుక్లోని ఆయన ఈ మూవీ యొక్క టైటిల్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకైతే మాటలు రాలేదు మామ ఒక్కసారిగా ఏంటంటే ఆ సమయంలో నేను ఓ ఈ మూవీ చూడట్లేదు కానైనా సరే నేను ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను ఈ సినిమా వల్ల మీకు చాలా ఎప్రిషియేషన్ వచ్చింది కానీ మీ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మాత్రం మీ టాలెంట్ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ మరింత పెరిగింది సార్ ఇప్పుడు నా స్టైల్లో ఈ మూవీ కోసం చెప్తాను బట్ అంతరాయానికి క్షమించాలి మన ఫ్యాక్స్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ప్రార్థన ఛానల్ లింక్ని అయితే కామెంట్స్లో పిన్ చేసి పెడతాను ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత రీసెంట్ వీడియోస్లోని మీ టిప్స్ని ఇవ్వండి వి విల్ ట్రై టు ఇంప్రూవ్ దాంట్ బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మనం వీడియోలకు వచ్చేద్దాం ఓయ్ ఇది ఉదయ్ సంధ్యల ప్రేమ కథ ఉదయ్ ప్రతి మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేయాలన్న కోరికతో ఉండే ఒక ధనవంతుడు సంధ్య జీవితంలోని చాలా కోల్పోవటం వల్ల తన చుట్టూ తన రూల్స్తో కంచుకోటని నిర్మించుకున్న ఒక మధ్యతరగతి ఆడపిల్ల ఇద్దరి ప్రపంచం వేరు ఇద్దరి ఆలోచన వేరు కానీ ఎక్కడో వీళ్ళిద్దరి మనస్తత్వం మాత్రం ఒకటిగా కలిసింది అందుకే ప్రకృతి ఉదయ్ సంధ్యల్ని కలిసేలా చేసింది అదే అతని పుట్టినరోజు నాడు ఆ తర్వాతే ఆమె ప్రేమ కోసం అని చెప్పి అతను చేయని ప్రయత్నమే లేదు ఆమె కోసమని చెప్పి రాజభోగాల్ని వదిలేసి సాధారణమైన జీవితాన్ని గడపడానికి వస్తాడు ఉదయ్ అలా ఆమెకు దగ్గర అయిన తర్వాత తన పుట్టినరోజు నాడు సంవత్సరం మొత్తం ఆమెకు గుర్తుండిపోయేలా గిఫ్ట్స్ని ఇచ్చి జీవితాంతం ఆమెకు తోడుగా ఉండాలని చెప్పి చివరికి అతనిని అతనే ఒక గిఫ్ట్ గా ఆమెకు సమర్పించుకొని ప్రపోజ్ చేస్తాడు కానీ అదే సమయంలో సంధ్య జీవితంలో ఎన్నో రోజులు లేవని చెప్పి ఉదయ్కి తెలుస్తుంది తన ప్రతి కోరికని తెలుసుకొని తనకి ఇష్టమైన మార్గంలోనే ఆ కోరికని నెరవేరుస్తూ తన చివరి క్షణాలని తనకే తెలియనంత తాను ఎప్పుడూ చూడలేనంత ఆనందాన్ని అందించాడు ఉదయ్ అలా విధి ఆడిన వింత నాటకం వల్ల ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఉదయ్కి సంధ్య మాత్రం దక్కలేదు చివరికి ఉదయ్ సంధ్యని కలిసిన మొదటి పుట్టినరోజే అది అతనికి చివరి పుట్టినరోజుగా అయితే మారింది ఎందుకంటే సంధ్య జీవితంలో సూర్యుడిలా ఉదయించిన ఉదయ్కి అతని పుట్టినరోజు నాడే సంధ్య అస్తమించింది కాబట్టి అప్పటి నుంచి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోకుండా ఆమె జ్ఞాపకాలతో అలా బ్రతికేస్తున్నాడు సంధ్యకి ఉదయ్ ఒక వరం ఎందుకంటే ఆమె దూరం చేసుకున్నటువంటి ఆనందాన్ని ఉదయ్ ఆమెకు తిరిగి తీసుకొచ్చాడు కాబట్టి కానీ ఉదయ్కి సంధ్య ఒక జ్ఞాపకం ఓయ్ అంటే వన్ ఇయర్ ఆ ఒక్క సంవత్సరంలో సంధ్య ఇచ్చిన జ్ఞాపకాలతో ఉదయ్ తన జీవితకాలం బ్రతికేస్తున్నాడు కాబట్టి ఇంతటితో ఈ వీడియో సమాప్తం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం గంట కొట్టడం మర్చిపోవద్దు అది కొడతానే కొత్త వీడియో పట్టకనే నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంటులుదంటే కిరణ్ బాయ్ బాయ్